నాకు ఒక మిత్రుడు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు విడుదల చేసిన ఒక వీడియోను యాక్చువల్గా దీన్ని ఎవరు విడుదల చేశారంటే తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ పదమూడు నిమిషాల నిడివి ఉండే వీడియో చూశారనుకోండి అంటే ఇది మనము పెట్టలేం పెడితే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఆపేస్తారు ఏంటంటే మీకు ఒక దేశం అంటే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఒక పోలీస్ స్టేషన్ని కడుతున్నారండి సడన్గా కరుడు కట్టిన తీవ్రవాదులు అసలు ప్రాణాన్ని లెక్క చెయ్యని అంటే మీ ప్రాణం అనేది నా ప్రాణం వాళ్ళ ప్రాణం దేన్ని వాళ్ళు లెక్క చేయరు సో ఇలాంటి కరుడు కట్టిన తీవ్రవాదులు పోలీస్ స్టేషన్ మీద చూడండి పోలీస్ స్టేషన్ మీదే వీళ్ళు దాడులు చేస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్కు ఒక సింబల్ అనేది పోలీస్ స్టేషన్ మనం మాట్లాడుతాం ఆ పోలీస్ స్టేషన్ మీదే పోలీస్ అధికారుల మీదే తీవ్రవాదులు దాడి ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి సో ఇప్పుడు ఈ పోలీసులను కాపాడడానికి పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది ఈ పాకిస్తాన్ ఆర్మీని కాపాడడానికి ఈ తీవ్రవాదుల నుంచి పాకిస్తాన్ ఆర్మీని కాపాడడానికి పారామిలిటరీ ట్రూప్స్ కమాండోస్ వీళ్ళు రంగంలోకి దిగుతున్నారు అంటే ఇది ఆలోచిస్తూ ఉంటే మీకు చూస్తూ ఉంటే పోలీస్ స్టేషను సేఫ్ కాదు పాకిస్తాన్ ఆర్మీ సేఫ్ కాదు ఫైనల్గా మీకు పారామిలిటరీ ట్రూప్స్ దాకా వచ్చి వాళ్ళు రంగంలోకి దిగి వీళ్ళని కాపాడాలి ఎవరి నుంచి తీవ్రవాదుల నుంచి అంటే పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ సేఫ్ కాదండి అలాగే పాకిస్తాన్ మీకు చైనా వాళ్ళు కలిసి యాంటీ టెర్రర్ బిల్డింగ్ కాంప్లెక్స్ అని చెప్పి కట్టారు అది కూడా సేఫ్ లేదు ఇవాళ అది టీటీపీ వాళ్ళ చేతుల్లోనే ఉంది ఈ వీడియోలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే పాకిస్తాన్ యొక్క ఈ నేషనల్ అసెంబ్లీ ఉంచి ఆ నేషనల్ అసెంబ్లీ బిల్డింగ్ దాని మీద మా జెండా ఉంటుంది త్వరలోనే ఇస్లామాబాద్ని మా రాజధానిగా మేము మార్చబోతున్నామని చెప్పి ఆ పదమూడు నిమిషాల వీడియోలో వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మన పొరుగు దేశము ఆఫ్ఘనిస్తాన్లో మీకు తీవ్రవాదులు అన్నారు వాళ్ళు కూడా తాలిబాన్ తీవ్రవాదులే ఇవాళ పాకిస్తాన్ని మేము ఆక్రమించుకోబోతున్నాం అంటున్నారు వాళ్ళు కూడా తాలిబాన్ తీవ్రవాదులే అంటే ఇండియా యొక్క పొరుగు దేశాలంతా కూడా మీకు తీవ్రవాదుల నిలయముగా అంటే వీళ్ళే పరిపాలన చేయబోతున్నారంటే మీకు ఎలా ఉంటుంది సో ఇప్పుడు ఈ వీడియోల విషయం అదే మీ ఇండియా పక్కన ఎవరు ఉన్నారు అంటే మొత్తము కూడా మీకు తీవ్రవాదులు పరిపాలిస్తున్న దేశాలే ఉండబోతున్నాయి చైనా వాడు కూడా ఒక రకమైన మీకు తీవ్రవాదనే కదండి చెప్పాలి ఇంకొకళ్ళ భూములను ఆక్రమించుకుంటూ వెళ్తున్నవాడు అప్పుల పేర్ల మీద వీళ్ళని అప్పుల ఊబిలోకి లాగేవాడు ఫైనల్గా వాళ్ళ భూములను లాక్కునేవాడు వీడు కూడా ఒక రకమైన తీవ్రవాదే కదా అంటే ఇండియా చుట్టూరుతో కూడా మీకు ఇలా తీవ్రవాద పాలన ఉంటే మన పరిస్థితి ఏమిటి ఇవాళ పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి మాట్లాడుతున్నాడు మాది ఒక బ్యాంక్ కరప్ట్ నేషన్ అయిపోయింది మా పని ఇంకా మేము ఏమీ చెయ్యలేము అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ బిలావల్ బూటో మాట్లాడుతున్నాడు ఇది ఒక పాకిస్తాన్ సమస్య కాదండి ఈ తీవ్రవాదులను మీరు ఆపకపోతే ఎవరు తైరీకి తాలిబాన్ పాకిస్తాన్ అనండి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ అల్ ఖాయిదా అనండి ఐఎస్ఐఎస్ వీళ్ళను మీరు ఆపకపోతే రేపు ఈ రీజన్ అంతా కూడా అంటే రష్యా వాళ్ళు ఏమైతే మాట్లాడారో అదే మాటలే బిలావల్ బూటో కూడా మాట్లాడుతున్నాడు సో ఇది విని అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకు అంటే చూడండి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు మీకు పాకిస్తాన్ మంత్రులు పాకిస్తాన్ ప్రభుత్వము ఇది మా ఘన విజయము ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అని మేము స్వాగతిస్తున్నాము మీకు అమెరికా సంఖ్య నుంచి ఒక విడుదలను పొందేము ఇదంతా ఎవరు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చెప్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదులు చాలా పెద్ద సమస్యగా మారారు వాళ్ళు తక్కిన తీవ్రవాద గ్రూపులను కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు ఈ సెంట్రల్ ఏషియా రీజన్ అంతా కూడా అంటే ముఖ్యంగా భారతదేశాన్ని మీకు అతను వార్నింగ్ ఇస్తున్నాడు వీళ్ళు ఇలా పెరుగుతూ ఉంటే భారతదేశమా వీళ్ళని ఆపు వీళ్ళని ఆపలేకపోతే రేపు వీళ్ళు నీకు కూడా సమస్యగా మారుతారని చెప్పి ఇండైరెక్ట్ గా వెస్టర్న్ మీడియాకి బిలావలు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు అంటే ఇదంతా గమనించారనుకోండి మీకు ఒక కరెక్ట్ అయిన ఫారిన్ పాలసీ లేనప్పుడు ఆ రోజు తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన అనేది వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నప్పుడు మేము స్వాగతిస్తున్నాము వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అన్నవాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఈ తీవ్రవాదుల వల్లే ఇక్కడ కూడా సమస్యలు మా పాకిస్తాన్ ఆల్మోస్ట్ మునిగిపోయిందని చెప్పి చెప్తున్నారంటే మీకు చిత్తశుద్ధి లేదు అనేది ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి ఈ రోజు ఏంటంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క చీఫ్ వీళ్ళు ఇక్కడ ఐపీఎల్ లాగే అక్కడ ఒక పాకిస్తాన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ జరుగుతుంది అతను మాట్లాడుతున్నాడు అసలు చూస్తే విచిత్రంగా ఉంది ఏమండి తహరీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఓన్లీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీదే పోలీసులు సెక్యూరిటీ విభాగానికి చెందిన వాళ్ళు వాళ్ళ మీదే దాడులు చేస్తున్నారు క్రికెట్ ప్లేయర్సు మన మీద సివిలియన్స్ మీద ఏ దాడులు లేవు మనకి ఏ ప్రాబ్లం లేదు హాయిగా మనం క్రికెట్ ఆడుకుందామని చెప్పి చెప్తూ ఉంటే వీళ్ళ డిఫెన్స్ మంత్రి అంటున్నాడు అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇది మన దేశం మీద యుద్ధము కదా అంటే మాకు ఏం సంబంధం లేదు మీరు మీరు కొట్టుకు చావండి మేము ఇక్కడ క్రికెట్ ఆడతాము మా క్రికెటర్స్ ఎప్పుడు కూడా సేఫే మా వరకు వీళ్ళు రారు అన్న నమ్మకం మాకుంది రేపు వాళ్ళే పాకిస్తాన్ పాలించినా కూడా వాళ్ళు మా క్రికెట్ లీగ్ డిస్టర్బ్ చేయరు ఇది మాకు చాలు అని చెప్పి పిసిబి ఒక చీఫ్ మాట్లాడుతున్నాడు అంటే దీని దేశంగా మనం ఎలా చెప్తామండి పోలీసుల మీద దాడులు ఆర్మీ వాళ్ళ మీద దాడులు ఇలా వరస పెట్టి మీకు ఒక తీవ్రవాద సంస్థ విజువల్స్ చూస్తూ ఉంటే లిటరల్గా ఈ ముంబై దాడులు జరిగే చూసారా అప్పుడు కరుడు కట్టిన ఈ పది మంది తీవ్రవాదులు ఒక్కొక్క హోటల్ రూమ్కి వెళ్ళి ఎలాగ ఎలాగ ఇటు అటు అటు తిరుగుతూ ఉంటే మనకి ఇక్కడ అసలు రక్తం మరిగిపోయింది అలాంటి పరిస్థితే మీకు కరాచీలో ఒక్కొక్క హోటల్లో ఎవరెవరు ఉన్నారు ఈ చైనా అధికారులు ఎవరు ఉన్నారు ఈ చైనా పౌరులు ఎవరున్నారు వెతికి వెతికి వీళ్ళు కాల్పులు చేశారు అంటే ముంబై దాడులు ఏమైతే జరిగే ఇవాళ పాకిస్తాన్లో కూడా కరాచీలో కూడా ఇదే పరిస్థితి అంటే వీళ్ళు ఒక దేశంగా పాకిస్తాన్ ఎలా చూస్తారు కాబట్టి చైనా వాళ్ళు ఏం చేశారు ఇక ఈ పాకిస్తాన్ ఎవడు కాపాడలేడు ఫైనల్గా తీవ్రవాదులే ఆక్రమించుకుంటారు కాబట్టి మేము మా ఎంబసీని తీసుకొని వెళ్ళిపోతున్నాం ఎంబసీ అధికారులు వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా ఇవాళ మీకు పాకిస్తాన్ విడిచిపెట్టి చైనా వెళ్ళిపోతున్నారు మరి ఇంతంత అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ ను చైనా వాడు పాకిస్తాన్ మీద ఖర్చు పెట్టాడు ఏమవుతుంది వీళ్ళ ఆ తీవ్రవాదులను వెళ్లి బెదిరించి మీరు మా డబ్బు తిరిగి ఇవ్వండి అడగగలరా ఇమ్రాన్ ఖాన్ని అడగగలరా ఇంత మాట్లాడుతున్నా కోమర్ జావేద్ బాజ్వా ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ గత ఆరేళ్లలో సంపాదించాడండి ఇవాళ వీళ్ళ డిఫెన్స్ మంత్రి ఏమంటున్నాడు మాది ఒక బ్యాంక్ కరప్ట్ నేషన్ అంటున్నాడు మీరు వెళ్ళి ఖామర్ జావేద్ బాజు అని అడగండి ఒరే మన దేశము బ్యాంక్ కరప్ట్ అయిపోయింది అంటున్నారు నువ్వు ఒప్పుకుంటావా అంటే నీ చావు నువ్వు చావరా నేను సంపాదించుకున్నది సంపాదించుకున్నాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా నేను ఎంత కొల్లగొట్టాలో కొల్లగొట్టాను నా ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలో ఇచ్చాను ఇవాళ రిటైర్ అయిపోయాను రేపు నేను లండన్ అమెరికానో వెళ్లిపోతాను మీ చావు మీరు చావండి అని చెప్పి కోమర్ జావేద్ బాజ్వా చెప్తున్నాడు అంటే మన పొరుగు దేశంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను అంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇవాళ బాగా ధనవంతులుగానే ఉన్నారు బాగా డబ్బును వాళ్ళు కూడగడుతున్నారు కానీ ప్రజలు అనండి మీకు అలాగే అక్కడ ఉండే ఒక పాలన ఒక ప్రభుత్వం వీళ్ళు మాత్రము దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే మన పొరుగు దేశంలో ఇంతంతమంది తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాళ్ళు వచ్చేసారు రేపు పాకిస్తాన్లో కూడా తాలిబాన్ వాళ్ళు వస్తారు ఇవాళ ఆల్రెడీ కాశ్మీర్ అంటూ ఎంతోమంది తీవ్రవాదులు తిరుగుతున్నారు అలాంటప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్ ఇండియా ఎంత ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది మీకు తీవ్రవాదులే ఉన్నప్పుడు మనము ఏం చేయాలి ఎలా మన దేశాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవడం కాదండి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని ఏదైతే అంటున్నామో దీన్ని పూర్తిగా మనం సెక్యూర్ చేయాలండి ముందులా ఆలోచించడానికి కుదరదు ఎందుకంటే తీవ్రవాద సంస్థలు మెల్లమెల్లగా మీకు టువర్డ్స్ ఇండియా వస్తున్నారు అన్నప్పుడు మీరు ఎన్ని రకాల కౌంటర్ మెజర్స్ తీయాలో తీసుకునే తీరాలి కాబట్టి ఇంత వివరంగా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ లో పరిస్థితి ఇలా ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఇండియా మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అది స్వయంగా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చెప్తున్నాడు భారతదేశమా నువ్వు ఏదో ఒకటి చేయి ఈ తీవ్రవాదులను ఆపు లేకపోతే వాళ్ళు రేపు నీ దేశము దాకా కూడా వస్తారు అంటే ఇదంతా ఏంటి అంటే అమెరికా వాడి పుణ్యం అండి వాడి తాలిబాన్ యువకులకు ట్రైనింగ్ ఇచ్చాడు ఆయుధాలు ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు వెళ్ళి రష్యాతో యుద్ధము చేయంరా అన్నాడు ఫైనల్ గా వాళ్ళు పాకిస్తాన్ మీదే యుద్ధము చేస్తున్నారు అమెరికాతో ఆల్రెడీ ఎన్నో యుద్ధాలు చేశారు రేపు ఈ రీజన్ లో వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వీళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి టెన్షన్ ఎటువంటి స్ట్రెస్ వాళ్ళ ప్రాణాల మీదే వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదండి మరి అలాంటి వాళ్లను భారతదేశం ఎలా డీల్ చేయబోతుంది పాకిస్తాన్ వాడైతే చేతులు ఎత్తేసాడు మరి ఇండియా ఇవాళ వీళ్ళని కట్టడి చేయడానికి ఈ కౌంటర్ మెషర్స్ ఎలా తీసుకోవాలి మీరు కూడా ఆలోచించి మీ అమూల్యమైన అనాలిసిస్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్